హీరోయిన్ ఎక్కడయ్యా? ఫ్రెండ్ సార్, మీకోసం ఎదురు చూస్తున్నాం. నా కోసం హీరోయిన్ ఎదురు చూడాలి కాని బొంగులో ఫేసులు మీరెందుకురా? కూర్చోండి. ఏంట్రా ఇది బొంగ ఫ్లూట? బొంగులో నుంచే ఫ్లూట్ వస్తా సార్. నోటితోనే వాయిస్తారా, ఇంకా దేనితో వాయిస్తారా? ఇంతకి హీరోయిన్ ఎక్కడరా? మీరు వచ్చేసి రెడీ అవుతాం, బాత్రూమ్ స్నానానికి వెళ్ళింది సార్. స్నానం చేసి బట్టలు వేసుకోవడానికి ఇప్పుడు పాప రూముల్లోకి వస్తుంది. ఈ గ్యాప్ లో పాప ఫుల్ మ్యాప్, సెల్లార్ నుంచి పెంట్ హౌస్ వరకు అన్ని ఫ్లోర్ లో చూడాల్సిందే. అమ్మో, సౌండ్ ఆగింది, వచ్చేస్తుందట్టండి. పట్టి పిక్కలు ఎంత బలిష్టంగా ఉన్నాయో. హీరోయిన్ ని చూపిస్తారని కొన్నంత ఆశతో వస్తే నా జీవితాన్ని నాశనం చేశారు కదరా. ఆ చెయ్యి వదిలేసి ఈ పండు పట్టుకోండి సార్. పళ్ళు 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 పళ్ళ గురించి గుర్తు చేస్తే పళ్ళు రాలగొడతాం జాగ్రత్త. సారు బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు. అవరా మరి సార్, మీరు అలా తలుచుకుని తలుచుకుని బాధపడకండి, జరిగిందంతా మర్చిపోండి, మిమ్మల్ని ఏదో విధంగానే సాటిస్ఫై చేస్తానుగా. ఏమంటారండి? నన్ను సాటిస్ఫై చేయటం మీ వల్ల కాదు, హీరోయిన్ రావాల్సిందే, రాలేదో నాలో మరో కోణాన్ని. ఏంటి రెండు సార్లు మోగుతోంది? చూడు తమ్ముడు, హీరోయిన్ కోసం అతిగా ఆశపడి నీలాంటి ఆర్గనైజరు, డ్రామా కోసం అతిగా యాక్ట్ చేసే డైరెక్టర్ చరిత్రలో పైకి రాలేదు. ఈ రెండు లేని నీలాంటి వాళ్ళు కూడా పైకొచ్చినట్టు చరిత్రలో ఎక్కడ లేదు. పొర్రపాటు, వచ్చాడు, పైకొచ్చాడు, హీరోయిన్ తెచ్చాడు. ఎక్కడ పెద్దదైందే కానీ వాకింగ్ ప్రాక్టీస్ చేయలే. అందం చూసి పిచ్చెక్కిందా? కేకా కేకా పుట్టడం ఏంటి? ఒళ్ళంతా పుట్టుక్క జర జర డుబుక్కు. పైకప్పు లేని ఇల్లు, మేకప్ లేని ఇలియారా అందంగా ఉండరు. నువ్వు చూడాల్సింది అందం కాదమ్మా, మరి టాలెంట్. వద్దులే, అందం చూస్తే గొంతు తడారిపోతుంది, టాలెంట్ కూడా చూస్తే బాడీ మొత్తం వారిపోతుందేమో. నాకు వద్దమ్మా. అంటే ఈ పార్టీలో ఉన్నాడు. నువ్వేనా అలా ఉండిపోయావు? గట్టిగారు ఆనంద గారు 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నావు కదా, ఎక్స్పీరియన్స్ కాదు అమ్మాయి, హీరోయిన్ తెచ్చావా లేదా అన్నది ఇంపార్టెంట్. ఆ లుక్ ఏంట్రా? సీనుగాడు ఎక్కడ్రా? ఇద్దరు మాట్లాడడానికి వెళ్ళడ్రా? అది ఇప్పుడు అవసరమా? వాడిని నమ్ముకుంటే అంతే, నన్ను నమ్ముకోరా, జీవితాలు ఎక్కడికో. నర్సులా ఉంది? నర్స్ కాదు, దయ్యలా ఉంది. చూసి నడుపు, బండి ఎంత పడి నిజంగానే దయ్యం ఎలాగుంది. తెలుసులేవా? ఏ నిజమైన పిచ్చా, కళ్ళు కనపట్టలా బండి కింద పడి చచ్చిండేదానివి. నేను వచ్చింది చావడానికి. బలు నిజంగానే పిచ్చిదానిలా ఉంది. నీకు అంతగా చావాలని ఉంటే అదిగో ఆ బండి కింద పడిచావు. తొక్కలు ఏడొచ్చు, అది నిజంగా సచ్చింది అనుకో మడతండి బొక్కలే హేతారు. అది చేస్తే మనల్ని ఎందుకు వేస్తారు? ఆల్రెడీ ఇక్కడ కెమెరాలో రికార్డింగ్ అయిపోయిందమ్మా, చూస్తున్నట్టు లాపు. హలో, ఫారెన్ వచ్చిన ఇండియా బుద్ధులు పోలేదా? ఇలా కొట్టుకోవడానికి బ్యాంకాకే రావాలా? ఏ పని చూసుకోపో. నన్ను నేను చచ్చిపోవాలి. ఏం చచ్చిపోయేది? నేను చచ్చిపోవాలి, వదలు. బతికేవచ్చు, నువ్వు బతికిపోయావు. ఏం చేద్దాం, వదిలేసి వెళ్ళిపోదావా? ఏంటి వదిలేసి వెళ్ళేది? ఇందాక ఏం చెప్పాను? ఆల్రెడీ కెమెరాలో రికార్డింగ్ అయిపోయింది, వదిలేసి వెళ్ళావనుకో ఈ బ్యాంక్ అక్కడ చెప్పుకూడే. ఉండు చెప్తాను, ఇది నీకు ఓకేనా? చిచ్చి ఓ ముక్లీస్ రాజా అని చెప్పేది హీరోయిన్ కి. రెండు రోజుల్లో చచ్చిపోయేలా ఉంది, ఇది హీరోయిన్ ఏంటి?
అసలు ఎవరైనా ఎందుకు చచ్చిపోదాం అనుకుంటారు? ఎందుకు చచ్చిపోవాలనుకుంటారు? బండి ప్రాబ్లం వస్తే చచ్చిపోదాం అనుకుంటారు. ఈ అమ్మాయికి ఫైనాన్స్ ప్రాబ్లం అనుకుంటారు, ఎందుకు చచ్చిపోదాం అనుకుంది. అందుకని ఏం చేద్దాం అంటే ఈ అమ్మాయి డబ్బులు ఇచ్చి మన హీరోయిన్ గా పెట్టుకుందాం. పైగా తెలుగు అమ్మాయి కదా, అక్కడికి వచ్చి యాక్ట్ చేయను అంటే అప్పుడు వదిలేద్దాం. అమ్మా అవును, గురుజీ ఎక్కడ? హీరోయిన్ దొరికింది కదా, మర్చిపో. సరే అందరూ మేకప్ వేసుకోండి, రెడీ అయిపోండి. నేను ఆడే చూయండి. నైకే బాబు. మరి టవల్? నైక్ బాబు. మరి నేను వేసుకున్న ప్యాంట్? నైకే బాబు. ఈ షర్ట్? నైక్ బాబు. మరి ఇన్ని నైక్ అయినప్పుడు లోపల వేసుకునే ఏది కరెక్ట్ గా చేయాలి? ఫ్రూట్స్ మా తెలుదా? ఏడా ఆనందం, ఏంటి చూస్తున్నావు? ఏంటి ఆనందరావు, షాక్ లో ఉన్నారండి? షాక్ ఏం కాదు, హీరోయిన్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందామని. ఏరా నీకు ఈ మధ్య ప్రోగ్రామ్ మీద కన్నా అనవసరమైన విషయాలు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైందేంట్రా? అరే వెళ్ళారా, నీకెందుకురా, ఏదో బిల్డప్లు ఇస్తున్నావు. సరే గానీ వెళ్ళి హీరోయిన్ రెడీ చెయ్యి. ఓకే ఇదిగో కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయి. నేనేమైనా ఫీల్డ్ కొత్త అనుకుంటున్నావా? 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఎప్పుడో ఫైట్ వేసినప్పుడే మొదలెట్టా. అబ్బో అంత ఎక్స్పీరియన్స్ ఉందా పప్పి? అలా కదమ్మా, ఇది చాలా ప్రెస్టీజియస్ షో, అవతల జనం చూడండి, ఆడిటోరియం అంతా ఫుల్ గా కళకళలాడిపోతుంది. ఎప్పుడు హీరోయిన్ ఇస్తుందా, ఎప్పుడు హీరోయిన్ ఇస్తుందా అని చూస్తున్నారు వాళ్ళందరూ. నేను సాటిస్ఫై చేయాలి. అమ్మో వాళ్ళందరినా? నా వల్ల కాదు వాసు, ఇట్రా పాపా డిస్టర్బ్ అయ్యావమ్మా. ఏయ్ పాపను ఎవరా డిస్టర్బ్ చేసింది? అబ్బాబే నేనే డిస్టర్బ్ చేయలేదే. నాకు నీ మీద డౌటే. అసలు పాప బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? అసలు నీకు తెలుసా ఎవరు? రోడ్డు మీద ఎవరు కనబడితే స్టే ఎక్కించాడైనా, అది ఎయిడ్స్ పేషెంట్. జీవితం మళ్ళీ కొల్లాప్స్. అరే ఇట్లా రాను, ఇలా రాను, వస్తే నువ్వు కొడతావు. ఇప్పుడు బ్యాంక్ యాక్ట్ జనాలకి నేనేం చెప్పాలరా? చూప్ ఏం చేస్తున్నారా బాబాయ్? పిన్ని అందరు రండి. ఏంట్రా ఏంట్రా ఈ అర్ధరాత్రి పూట మధ్యలో దొరువు? అడుగు బాబాయ్, ఆ రూమ్ దగ్గర ఏం చేస్తున్నాడో అడుగు. ఏం చేస్తున్నారా, ఎందుకు రా రూమ్ లో తొంగి చూస్తున్నావు? బాబాయ్ ఒట్టేసో మాట ఒట్టేయకుండా ఓ మాట చెప్పను నేను. నాన్ సింకులద్దు, జరిగింది ఏంటో చెప్పు. ఏముంది బెడ్ మీద చూస్తే లేడు, డౌట్ వచ్చింది అందుకే రూమ్ లో ఉన్నాడని చూశాను. నేను బెడ్ మీద లేకపోతే బాత్రూమ్ లో ఉన్నానని చూడాలి, కానీ నా మర్దల రూమ్ లో తొంగి చూడ ఏంటి? ప్రోగ్రామ్ అప్సెట్ అయితే నువ్వు బాధపడతావని కష్టపడి మా మామయ్య నొప్పి తీసుకొస్తే వీడు ఇలా చేస్తాడా? రేపే పంపించేస్తాను. నువ్వు వేరే హీరోయిన్ ఎత్తుకో బాబా. నువ్వు ఆవేశంలో డెసిషన్ తీసుకోకు, నువ్వన్నా చెప్పవే. మీ వల్లే కాలేదు, ఇంక నేనేం చెప్పను? అరే అంత పద్ధతి గల అమ్మాయిని పట్టుకుని అలా మాట్లాడడానికి మనసులో ఒప్పిందిరా? అదేం పచ్చిటి కాదు, లోపల ఇంకోటితో దుకాణం పెట్టింది, ముందు అది వెళ్తుండే. రే నా మరదల గురించి తప్పుగా మాట్లాడే చంపేస్తాను. ముందు దాని సంగతి చూడు, తర్వాత నన్ను చంపుదు కానీ. బాబాయ్ పిలువు బాబాయ్. అదండి అర్పిత, అర్పిత లోపల ఎవరున్నారమ్మా? ఎవరు లేరే. ఎవరు లేకపోతే ఇందాక నుంచి ఆ మధ్యలో డైలాగ్ లేదమ్మా. నేనే డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. అయినా ఏంటి అర్ధరాత్రి న్యూసెన్స్? రేపు డ్రామా చేయాలా వద్దా? ఓకే ఓకే అమ్మా, నువ్వు డైలాగ్స్ ప్రాక్టీస్ చేసుకో. గుడ్ నైట్. బాత్రూమ్కి వెళ్ళాలి, మళ్ళీ వస్తా. నా చేతిలో చిక్కేవో అయిపోయావు బాబాయ్, వాడికి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. ఇవ్వలేదో ఇవ్వకపోతే నాకు ఇస్తానంటే పనిష్మెంట్? మీ ఇద్దరు ఏదో అనుకో, నా మీద సీరియస్ అవుతారేంట్రా? ఏంటో చూస్తున్నారు పద. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? దీని లోతు ఎంత ఉంటుందా అని. ఎంత ఉంటుంది? 40-50 అడుగులు ఉంటుంది. నేను దూకి చూడనా? దూకి చూస్తావా? దూకు తీరుద్ది. లోపల జలగలు పాములే కాదు, పీకు తినే చేపలు కూడా ఉంటాయి.
చచ్చే ముందు ఏం కరిస్తే ఏంటి? ఏం చేస్తావా? నేను ఆలోచిస్తుంది చావు కోసమేగా. చావు కోసమా? అవును. ఈ లోతైన వాగులో నా తేలికైన శరీరం తేలిపోతుంటే, ఈ చల్లని నీటిలో నా వెచ్చని తుదిశ్వాస వదిలేస్తుంటే ఎంత హాయిగా ఉంటుంది. నువ్వెక్కడ దొరికావా నాకు? వాళ్ళతోనే టెన్షన్ పడలేక చేస్తుంటే నువ్వు ఒక దానివి. అరే అరే ఆగు, నేను ఆగు ఆగు చెప్తుంటే నాకు.